సంధి చేసుకోదగిన వారిని గురించి చెప్తాను విను. ఉత్తమ వంశంలో పుట్టినవారు, మాటకారులు, జ్ఞాన విజ్ఞాన సంపన్నులు, అందమైన వారు, గుణవంతులు, లోభరహితులు, పనిచేయటంలో శ్రమను లెక్కబెట్టని వారు, మంచి మిత్రులు గలవారు, కృతజ్ఞులు, అన్నీ తెలిసిన వారు, మధుర స్వభావులు, ఆడిన మాట తప్పనివారు, జితేంద్రియులు, ఎప్పుడూ శ్రమించేవారు, ఉత్తమ వంశజాతులు, తమ కుల భారాన్ని వహించగలవారు, దోషాలు లేనివారు, లోకఖ్యాతులైన వారిని రాజు తన మిత్రులుగా చేసుకోవాలి. తమ శక్తిని అనుసరించి సరిగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సంతృప్తిగా ఉండేవారు, అర్థతత్వం బాగా తెలిసినవారు, తమ కష్టాల్లో చిక్కుకొని కూడా హితం కోరే వారి పనులు సిద్ధింపజేసేవారు, మిత్రుని మీద విరక్తి కలగని వారు, కోపం వచ్చినా మిత్రునికి కీడు చేయని వారు, లోభమోహపరవశులై మిత్రుల భార్యల మీద ఆసక్తి చూపని వారు, మిత్రులకు నమ్మదగిన వారు, ధర్మానురక్తులు, మట్టి ముద్ద బంగారాలను సమంగా చూసేవారు, మిత్రుల విషయంలో ఎల్లప్పుడూ ప్రారంధానుసారం లభించిన ధనంతో సంతోషించేవారు, కుటుంబానికి సంపాదించుకుంటూనే ఎల్లప్పుడూ తమ మిత్రుల యజమాని పనులను చక్కబెట్టేవారైనటువంటి ఉత్తములతో సంధి చేసుకునే రాజుగారి రాజ్యం వెన్నెలలాగా విరిసి ఉంటుంది. ప్రతిరోజు శాస్త్రాలను అధ్యయనం చేసేవారు, కోపాన్ని జయించినవారు, యుద్ధంలో ప్రబలులు, ఉత్తమ కుల సంజాతులు, మంచి శీలవంతులు, ఉత్తమ గుణ సంపన్నులు అయిన శ్రేష్ఠ వ్యక్తులు మిత్రులుగా చేసుకోదగినవారు. నేను చెప్పిన దోషాలు గల అందరిలోనూ కృతజ్ఞుడు చాలా నీచుడు. అలాంటి వారు మిత్రులను చంపుతారు కూడా. ఇలాంటి దురాచారులైనటువంటి అధములను పూర్తిగా వదిలివేయాలి. ఇది పెద్దలందరి నిశ్చయం అన్నాడు భీష్ముడు. యుధిష్ఠిరుడు అన్నాడు, తాత, నీవు చెప్పిన మిత్రద్రోహి కృతజ్ఞుడైన వాని యథార్థ వృత్తాంతం ఏమిటి? దీన్ని విస్తారంగా వినాలనుకుంటున్నాను అని చెప్పండి, దాన్ని చెప్పండి అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు, రాజేంద్ర, నీకు ఒక ప్రాచీనమైనటువంటి ఇతిహాసం చెప్తాను. ఉత్తర దిక్కులో ఉన్నటువంటి మ్లేచ్ఛ దేశంలో అది జరిగింది. మధ్యదేశీయుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు, వేదాధ్యయనం చేయని వాడు, సర్వసమృద్ధమైనటువంటి ఒక గ్రామం చూసి భిక్షాటన కోసం వెళ్ళాడు. ఆ గ్రామంలో ధనవంతుడైన ఒక బందిపూట దొంగ ఉన్నాడు. ఆయన సమస్త వర్ణాల విశేషాలు తెలిసినవాడు, బ్రాహ్మణ భక్తుడు, ఆడిన మాట తప్పనివాడు, దాత. ఈ విప్రుడు ఆయన ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు. ఆ దొంగ ఈ బ్రాహ్మణుడు ఉండటానికి ఇల్లు, సంవత్సరానికి కావలసిన ఆహార సామాగ్రి, కొత్త బట్టలు ఇచ్చాడు. ఆ ద్విజునికి సేవ చేయటానికి భర్త లేని ఒక యువతిని సమకూర్చాడు. ఈ వసతులన్నీ సమకూడినందుకు ఆ బ్రాహ్మణుడు సంతోషించాడు. ఆ సుందర గృహంలో దాసితో ఆనందంగా ఉంటున్నాడు. ఆ దాసి కుటుంబానికి ఆయన కొంత సహాయం చేశాడు. బ్రాహ్మణుడు ఆ వ్యాధుడి సంపన్న గృహంలో చాలా సంవత్సరాలు నివసించాడు. గౌతముడు అనేటువంటి పేరు గల ఆ ద్విజుడు చాలా కష్టపడి గురి చూసి బాణం వేయటం నేర్చుకున్నాడు. గౌతముడు కూడా ఆ ఆటవికుల లాగానే ఆటవికులు ప్రతిరోజు బాగా తిరిగి హంసలను వేటాడసాగాడు. జంతు హింసలో అతడు చాలా నేర్పు సాధించాడు. దయారహితుడై అతడు ఎల్లప్పుడూ ప్రాణహింసాసక్తుడయ్యాడు. గౌతముడు దోపిడీ దొంగల సాంగత్యం వల్ల ఎట్లా ఉన్నాడో వాళ్ళ వంటి వాడే అయిపోయాడు. దస్యు గ్రామంలో సుఖంగా ఉన్న అతడు ఎన్నో పక్షులను చంపుతూ అనేక మాసాలు నివసించాడు కూడా. తర్వాత ఒకనాడు ఇంకొక బ్రాహ్మణుడు ఆ ఊరికి వచ్చాడు. ఆయన జటలను, మృగచర్మాన్ని, నారబట్టలను ధరించున్నాడు. స్వాధ్యాయపరుడు, పవిత్రుడు, వినయవంతుడు, నియమానుసారం భుజించేవాడు, బ్రాహ్మణ భక్తుడు, వేద పారంగతుడైనటువంటి విద్వాంసుడు అతడు. ఆ వచ్చిన బ్రాహ్మణుడు బ్రహ్మచారి, గౌతముని గ్రామం నివాసి, గౌతమునికి పరమమిత్రుడు. దేశ సంచారం చేస్తూ ఆయన గౌతముడు ఉన్నటువంటి ఆ దస్యు గ్రామానికి వచ్చాడు. ఇతరుల అన్నాన్ని తినని ఆయన దస్యులతో నిండిన ఆ గ్రామంలో
ఆ బ్రాహ్మణ గృహాన్ని వెతుకుతూ అన్ని దిక్కులు సంచరించాడు. చివరకు ఆ బ్రాహ్మణోత్తముడు గౌతముని ఇంటికి వచ్చాడు. ఇంతలో వేట ముగించుకొని గౌతముడు కూడా ఇంటికి వచ్చాడు. అక్కడ వారిద్దరి కలయిక జరిగింది. చంపిన హంసల బరువు భుజాన ధరించి చేత ధనస్సు పట్టుకొని ఇంకొక చేతిలో ఆయుధం దాల్చి రక్తంతో తడిసి రాక్షసుడిలాగా ఇంటికి వచ్చినటువంటి ఆ గౌతమును చూసి ఆ బ్రాహ్మణుడు గుర్తించి సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, గౌతమ ఏమిటిది, మధ్యదేశంలో ప్రసిద్ధుడివి నువ్వు, ఉత్తమ వంశ వర్ధకుడివి, బ్రాహ్మణుడివైన నీవు ఇలా వేటగాడిగా ఎందుకయ్యావు? బ్రాహ్మణ, నీ పూర్వులను ఒక్కసారి గుర్తించుకో. వారికి సద్బ్రాహ్మణులని ఎంత ప్రసిద్ధి ఉన్నది, వారి ఎంతటి వేద పారంగతులైన విద్వాంసులు వాళ్ళంతా కూడా. అలాంటి వంశంలో జన్మించిన నువ్వు ఇలా వంశనాశకుడివి, ఎందుకయ్యా ఇట్లయ్యావు నువ్వు, ఏమిటయ్యా ఇది, ఈ హంసలేమిటి, చచ్చిపోయింది, ఒళ్ళంతా రక్తం ఏమిటి, చీచీచి, ఇప్పుడైనా నిన్ను నీవు గుర్తు చేసుకో, నీ వంశాన్ని జ్ఞాపం చేసుకో, మీ తాత ముత్తాతలను జ్ఞాపం చేసుకో, మీ నాన్నగారిని జ్ఞాపం చేసుకో, పోన్లే, ఇప్పటికైనా నువ్వు మాడు, తగిన సత్వాన్ని శీలాన్ని శాస్త్రజ్ఞానాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని దయను గుర్తు తెచ్చుకొని నీ ఈ నివాసాన్ని వదిలిపెట్టు అన్నాడు. దా ఇక్కడి నుంచి వెళదాం. తన హితం కోరిన ఆ మిత్రుడు ఇలా చెప్పగా గౌతముడు మనస్సులోనే ఒక నిశ్చయానికి వచ్చి ఇలా అన్నాడు, ద్విజోత్తమ, నేను దరిద్రుడును, వేదవేత్తనుగాను, ఇక్కడికి నేను ధనం కోసం వచ్చాను. బ్రాహ్మణ శ్రేష్ట, నీ దర్శనం వల్ల నేడు కృతార్థుడు అయ్యాను. ఈరోజు రాత్రికి ఇక్కడుండు, రేపు ప్రొద్దున మనమిద్దరం కలిసి వెళదామన్నాడు. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణుడు అక్కడ ఏమీ తినకుండా ఉండి ఆకలి బాధిస్తున్నా కూడా అతడు పెట్టే భోజనాన్ని తినకుండానే దయగలవాడు కాబట్టి ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 169వ అధ్యాయం. భీష్ముడు అంటున్నాడు, ఓ భారత, ఆ రాత్రి గడిచింది, ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. గౌతముడు ఇంటిలో నుండి బయటకు వచ్చి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్ర తీర వాసులైనటువంటి కొంతమంది వ్యాపారులు త్రోవలో ఉండటం గౌతముడు చూశాడు. ఆ సమూహంతో అతడు కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యాపారుల మహాసమూహము ఒక కొండ గుహలో విశ్రాంతి కోసం నిలిచింది. ఇంతలోనే ఒక మత్తగజం వారి మీదకి వచ్చింది. ఆ వ్యాపార సమూహంలోని చాలామందిని అది చంపేసింది. అతి కష్టం మీద ఆపద నుండి తప్పించుకున్న గౌతముడు దిక్కు తెలియక భయంతో ప్రాణరక్షకై ఉత్తమ దిక్కులను పరిగెత్తాడు, ఉత్తర దిక్కుకు పరిగెత్తాడు. ఆ వ్యాపారుల సమూహానికి దూరమైనటువంటి అతడు ఆ దేశం నుంచి కూడా తప్పించుకొని ఒక అనామికుడిలాగా అడవిలో తిరిగాడాడు. మళ్ళీ సముద్రం వైపు వెళ్ళే త్రోవలోకి వచ్చాడు. అలా వెళ్ళి పుష్పించిన వృక్షాలు గడిపినటువంటి అందమైనటువంటి ఒక దివ్య వనంలోకి చేరాడు. అక్కడ ఇంకొక వనం ఉంది, అక్కడికి చేరాడు. యక్షకిన్నురులకు నివాసమైన ఆ ప్రదేశం నందనవనంలాగా మనోహరంగా ఉంది. ఆ గౌతముడు చాలా మనోహరలై చెవికి ఇంపైనటువంటి పక్షుల ధ్వనులను వింటూ వెళ్ళాడు. రాజా, తర్వాత ఆ రమణీయ ప్రదేశాల్లో ఒకచోట సువర్ణమయమైనటువంటి ఇసుక గలది, స్వర్ణంలాగా మనోహరమైనటువంటి ఒక చోట గౌతముడు పెద్ద మర్రి చెట్టును చూశాడు. అది నాలుగు దిక్కుల మండపాకారంతో గొడుగులాగా ఉంది. దాని మూలంలో మంచి గంధపు నీరు చల్లారు. సర్వోత్తమము, మనస్సుకు ఇంపైనది, దివ్యపుష్ప సమన్వితము అయిన ఆ ప్రదేశము బ్రహ్మసభలాగా ఉన్నది. అంత అందమైన దాన్ని చూసి గౌతముడు సంతోషించాడు. పవిత్రమైన దేవాలయంలాగా సుందరమై పుష్పించిన వృక్షాలు గల అక్కడికి వచ్చి అతడు ఆనందంగా ఆ చెట్టు కింద కూర్చున్నాడు. గౌతముడు అక్కడ కూర్చోగానే పూల వాసనతో సుందరమైన సుఖకరమైన గాలి వీచింది. ఆ పవిత్రమైన చల్లని గాలి వీస్తుంటే ఆ బ్రాహ్మణుడు ప్రశాంతంగా సుఖంగా అక్కడ నిద్రించాడు కూడా. ఇంతలో సూర్యుడు అస్తమించాడు.
సంధ్యాసమయమైంది. అప్పుడు ఒక శ్రేష్ట పక్షి బ్రహ్మలోకం నుంచి తన నివాసానికి వచ్చింది అక్కడికి. ఆ పక్షి పేరు నాడియంగుడు. ఆ బకశ్రేష్టం బ్రహ్మదేవునికి ఆప్తమిత్రుడు కూడా. కశ్యపుని కుమారుడు, మహామేధావి. అసమానమైనటువంటి ఆ పక్షి ఈ భూమండలం మీద రాజధర్ముడు అనే పేరుతో ప్రఖ్యాతుడు. దేవ కన్యాపుత్రుడు కావటం వల్ల అతని శరీర కాంతి దేవ సమానంగా ఉంది. అతడు మహావిద్వాంసుడు, దివ్య తేజ సంపన్నుడుగా కనిపిస్తున్నాడు కూడా. అతని శరీరం మీద సూర్యకాంతిలాగా వెలిగిపోతున్నటువంటి అలంకారాలు ఉన్నాయి. అతడు దివ్యకాంతితో దేదీప్యమానంగా ఉన్నాడు. అలా వచ్చిన ఆ పక్షిని చూసి గౌతముడు పరమాశ్చర్యం చెందాడు. అప్పటికే ఆకలి దప్పులతో సతమతమవుతున్నటువంటి అతడు ఆ రాజధర్మును చంపి తినాలంటే రీతిగా చూశాడు, చంపేసి తినాలని ఆ హంసను. ఆ రాజధర్ముడు ఇలా అన్నాడు, బ్రాహ్మణ నీకు స్వాగతం. నా అదృష్టం వల్ల ఈనాడు నా ఇంటికి వచ్చావు. సూర్యుడు అస్తమించాడు. ఇదిగో ఇప్పుడు సంధ్యాసమయం అయింది. నీవు నా ఇంటికి వచ్చిన ప్రియమైన ఉత్తమ అతిథివి. యథావిధిగా నా పూజను స్వీకరించి రేపు పొద్దున నీ దారిని నీవు వెళ్ళిపోవచ్చు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 170వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు, మధురమైన రాజధర్ముడి ఆ మాటలు విని గౌతముడు ఆశ్చర్యపడి కుతూహలంతో రాజధర్మును చూశాడు. రాజధర్ముడు అన్నాడు, నిజోత్తమ, నేను కశ్యపుని పుత్రుణ్ణి. మా తల్లి దక్ష ప్రజాపతి పుత్రిక. నీవు గుణవంతుడైనటువంటి అతిథివి. నీకు స్వాగతం అంటూ ఆ గౌతమునికి శాస్త్రం చెప్పిన ప్రకారం అతిథి సత్కారాన్ని చేసి ఆ రాజధర్ముడు అతడు కూర్చోవటానికి ఆసనాన్ని కూడా ఇచ్చాడు. గంగాజలంలో సంచరించేటువంటి పెద్ద చేపలను తెచ్చి ఆ పక్షి అతనికి భోజనం పెట్టింది. ఆ కశ్యపుత్రుడు అగ్నిని ప్రజ్వలింపజేసి బాగా బలిసిన చేపలను ఆ అతిథి అయినటువంటి గౌతమునికి సమర్పించాడు. వాటిని తిని చాలా సంతోషించినటువంటి ఆ విప్రునికి మహాతపస్వి అయినటువంటి నాడీజంగుడు శ్రమను పోగొట్టడానికి తన రెక్కలతో విసిరాడు. తర్వాత విశ్రాంతిగా కూర్చున్నటువంటి అతడిని గోత్రనామాదులను అడిగాడు. అతడు, నేను బ్రాహ్మణుడిని, గౌతముడని నా పేరు అని చెప్పాడు, తప్ప ఇంకేమీ చెప్పలేదు. ఆ పక్షీంద్రుడు అతనికి సుగంధపూరితము దివ్యమైన పక్కను సిద్ధం చేశాడు. అతడు దానిమీద సుఖంగా పడుకున్నాడు. ఆ పక్షి, ఓ విప్ర, నువ్వు ఇటు రావటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు గౌతముడు, మహామతి, నేను దరిద్రుడును, ద్రవ్య సంపాదనకు సముద్రం తీరానికి వెళ్ళాలి అని ఇంటి నుంచి బయలుదేరాను అని చెప్పాడు. అది విని సంతోషించిన కశ్యపుడు ఇలా అన్నాడు, ఓ దిజశ్రేష్ట చతుర్విధ హ్యర్త సిద్ధి బృహస్పతి మతం యథ, బృహస్పతి మతం యథ పారంపర్యం తథా దైవం, పారంపర్యం తథా దైవం కామ్యం మైత్రమితి ప్రభు, కామ్యం మైత్రమితి ప్రభు. బృహస్పతి చెప్పిన ప్రకారం అర్థసిద్ధి 4 రకాలుగా ఉంటుంది. వంశపారంపరంగా వచ్చింది, ప్రారంధానుసారం లభించింది, ధనార్థం సకామంగా చేసేటువంటి కర్మం వల్ల వచ్చేది సకామంగా, 4వది మిత్రుని సహాయంతో ప్రాప్తమయ్యేది. ఇప్పుడు నేను నీకు మిత్రుడయ్యాను, నీ ఎందు నాకు స్నేహం కలిగింది, కాబట్టి నీవు ధనవంతుడివి కావటానికి నేను ప్రయత్నిస్తానంది. తెల్లవారగానే రాజధర్ముడు బ్రాహ్మణునికి సుఖం కలిగే ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు, ఓ సౌమ్య, ఇక్కడి నుంచి 3 యోజనాల దూరం వెళితే ఒక నగరం వస్తుంది. అక్కడ బలవంతుడైనటువంటి రాక్షస రాజ విరూపాక్షుడు ఉంటాడు. ఆయన నాకు ఆప్తమిత్రుడు. ద్విజశ్రేష్ట, నీవు ఆయన వద్దకు వెళ్ళు. నా మాట ప్రకారం ఆయన నీకు కావలసిన ద్రవ్యం ఇచ్చి నీ కోరికలు తీరుస్తాడు. ఈ విషయంలో నీవు సందేహించనక్కర్లేదు అని చెప్పగా గౌతముడు బయలుదేరాడు. దారిలో అమృతం లాంటి పండ్లను యథేచ్ఛంగా తింటూ చందనము అగరం మొదలైన
వృక్షాలు గల లవంగపు చెట్లు వనాల సువాసనలను పీలుస్తూ చాలా వేగంగా వెళ్ళాడు. మేరువజ్రం అనేటువంటి నగరానికి చేరాడు. మహామేధావి అనేటువంటి ఆ రాక్షసరాజుకు ఆ వచ్చినవాడు తన ప్రియమిత్రుడైనటువంటి నాడీ జంగుడు పంపినవాడని తెలిసి వేగంగా రాజ ప్రాసాదం అంటే దగ్గరికి వాకిలి దగ్గరికి వచ్చాడు. గౌతముడు రాజభవనంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 171వ అధ్యాయం. తర్వాత గౌతముడు రాక్షసరాజ్ చేసినటువంటి అతిథి సత్కారాలు పొంది ఉత్తమ ఆసనం మీద కూర్చున్నాడు. విరూపాక్షుడు అతడి గోత్రాన్ని శాఖను బ్రహ్మచర్య సమయంలో చేయవలసిన వేదాధ్యయనాన్ని గురించి అడిగాడు. ఆ బ్రాహ్మణుడు అప్పుడు అతడు తన జాతిని గురించి తప్ప ఇంక ఏమీ చెప్పలేదు. బ్రహ్మవర్చస్సు లేనివాడు, వేదాధ్యయనం లేనివాడు, జాతి మాత్రమే తెలిసినవాడైనటువంటి అతడి నివాసం గూర్చి రాజు ఇలా అడిగాడు. ఉత్తమ, నీది ఏ ఊరు? నీ భార్య యువంశకన్య, నీ విషయమంతా సరిగా చెప్పు, భయపడకు అన్నాడు. అప్పుడు గౌతముడు ఇలా చెప్పాడు, రాజా, నేను మధ్యదేశంలో పుట్టాను. నా నివాసం శబరుల నగరం. నా భార్య మొదట ఇంకొకటి భార్య, ఇప్పుడు నా భార్య. నీకు నిజం చెబుతున్నాను అన్నాడు. ఇది విన్న రాక్షసరాజు తన మనసులో ఇలా ఆలోచించాడు, ఇప్పుడు చేయవలసిందేమిటి? నాకు పుణ్యం కలిగేది ఎలా? ఇతడు కేవలం జన్మతో మాత్రమే బ్రాహ్మణుడు, కానీ ఈ మహాత్ముడికి మిత్రుడు. ఇతడిని కశ్యపుత్రుడు నా వద్దకు పంపించాడు. ఆయనకి ఇష్టమైంది చేస్తాను. ఆయనకు నా మీద అపారమైన విశ్వాసం. అతడు నాకు సోదరుడు, బంధువు, హార్థిక మిత్రుడు. కార్తీక పౌర్ణిమ, 1000 మంది బ్రాహ్మణ శ్రేష్ఠులు నా ఇంట్లో భోజనం చేస్తారు. వారితో పాటు ఇతడు అతిథిగా భుజిస్తాడు. ఇతనికి ధనం ఇవ్వచ్చు. వాళ్ళకి ఇచ్చే ఇస్తూ ఉంటే వీడికి కూడా ఇవ్వచ్చు కదా. అందుకని ఈరోజు పుణ్యదినం, నేను దానం చేయాలని సంకల్పించాను. ఇంకా ఆలోచించవలసిందేముంది అనుకున్నాడు. ఆ తర్వాత భోజన సమయానికి 1000 మంది విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులు స్నానం చేసి పట్టుపంచలు ధరించి అక్కడికి వచ్చారు. అలా వచ్చిన ఆ విప్రులను విరూపాక్షుడు యథావిధిగా ఆహ్వానించాడు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులను రాజు దర్భలు, తిలలు, నీటితో శాస్త్రానుసారం పూజించాడు. వారిలో విశ్వేదేవులను, పితృలను, అగ్నిదేవుణ్ణి భావన చేసి వారికి అందరికీ మంచి గంధం పూసి పూలమాలలు వేసి చక్కగా పూజాదులను అర్పించాడు. ఆసనాల మీద కూర్చున్నటువంటి ఆ బ్రాహ్మణులు చంద్రుల్లాగా శోభించారు. తర్వాత ఆ రాజు వజ్రాలను పొదిగినటువంటి బంగారపు స్వచ్ఛ సుందర పాత్రలను, నేతితో చేసిన తీయని భోజనాలను ఆ బ్రాహ్మణులకు సమర్పించాడు. ఆ రాజ నివాసంలో ఆషాఢ మాఘ పౌర్ణిమల యందు ఎప్పుడూ కూడా లెక్కలేనంతమంది బ్రాహ్మణులు గౌరవపూర్వకంగా వారికి కావలసినంత ఉత్తమ భోజనం స్వీకరిస్తారు కూడా. విశేషంగా శరదృతువు చివర కార్తీక పౌర్ణిమ నాడు ఆయన బ్రాహ్మణులకు రత్నాలను దానం చేస్తాడు. భోజనానంతరం బ్రాహ్మణుల ఎదుట చాలా బంగారము, వెండి, మణులు, ముత్యాలు, విలువైన వజ్రాలు, వైడూర్యాలు పెద్ద పెద్ద రాసులుగా పోసి విరూపాక్షుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణ శ్రేష్ఠులారా, మీ ఇచ్చానుసారం ఉత్సాహాన్ని అనుసరించి ఈ రత్నాలను మీరు భుజించిన బంగారు కంచాలను దక్షిణలుగా తీసుకొని వెళ్ళండి అని విన్నవించాడు. అంటే మీరు ఏదైతే తిన్నారో ఆ బంగారు కంచం కూడా తీసుకోండి. ఇలా రాక్షసరాజు చెప్పగా ఆ ద్విజశ్రేష్ఠులు రత్నాలను తమ ఇష్టం వచ్చినవని తీసుకున్నారు. బాగా సంతోషించారు. రాజా, దీని తర్వాత రాజు రాక్షసరాజు అయినటువంటి విరూపాక్షుడు నానా దేశాల నుండి వచ్చినటువంటి రాక్షసులను, హింసాకార్యాలను మానమని చెప్పి ఈ ఒక్కరోజు మాత్రం మీకు రాక్షసుల వల్ల ఎలాంటి భయం ఉండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.